రాజన్న సిరిసిల్ల జిల్లా వెంబలవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో కౌన్సిలర్ విజయ్తో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ కి ఓటేస్తే ప్రజలు చీకటి రోజులు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మడా లక్ష్మీ నరసింహారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్తో కలిసి ఇంటింటికి ఓట్లు అభ్యర్థించారు. 24 గంటలు కరెంటు కావాలన్నా, అభివృద్ధి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందాలన్నా మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని సూచించారు. మరి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నదని ఒక్కసారి దయచేసి ఆశయంతో ముందుకు వస్తున్న మన అభ్యర్థి చెల్మడా లక్ష్మీ నరసింహ గారు. మరి ఇప్పుడు మరి కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి మన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, రైతులందరూ బాగున్నారు, ప్రతి ఒక్కరు కూడా మా అక్కలు చెల్లెలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి మరొక్కసారి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలో నిర్ణయించుకునే సమయం సాధించుకున్న తెలంగాణలో 9.5 సంవత్సరంలో ఏం చేసామని చెప్పాలి మేము, ఎందుకంటే మా బాధ్యత. 11 సార్లు సుమారు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినారు. మరి ఈ గ్రామంలో ఎక్కువ మంది రైతు సోదరులు ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, ఏం పరిస్థితులు ఉండే, ఇవాళ ఏం పరిస్థితులు ఉండేది. నీళ్ళకి కష్టం ఉండే, కరెంటు కష్టం ఉండే, పెట్టుబడికి కష్టం ఉండే మీ అందరికీ తెలుసు. ఒక రైతు పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి మీద 60-62 సంవత్సరాలు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక ప్రాజెక్ట్ కట్టింది లేదంటే శ్రీరాంపి. వేములవాడలోని సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు ఆటో కార్మికులతో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 10 ఏళ్లలో 4500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. వేములవాడ ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఎమ్మెల్యేగా చెల్మడా లక్ష్మీ నరసింహారావును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో చెల్మడా లక్ష్మీ నరసింహారావుతో పాటు ఆటో యూనియన్ డివిజన్ అధ్యక్షులు రామచందర్, యాచమనేని శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యుడు బాబన్ పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ గొప్పగా అప్పులు చేస్తారు. అప్పుడేమైంది తెలంగాణ మీద ప్రేమ మీకు? మేము తెలంగాణ తెచ్చి మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేసినాక ఇప్పుడు వచ్చి ఏదో పథకాలు అంట, ఏదో 5 పథకాలు 6 పథకాలు గ్యారంటీలు. తెలంగాణను ఎందుకు గ్యారంటీ చేయలేదు మీరు? తెలంగాణను గ్యారంటీ చేయలేదు కాబట్టి గ్యారంటీగా మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి సభాసమూహంగా తెలియజేస్తున్నాం. మేము తెలంగాణ ఇవ్వాలి, మీరు వచ్చేవో గ్యారంటీలు ఇస్తారా? అప్పుడు మీకు దమ్ము లేకుండా రాజీనామా చేసినాను కోరు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మోచేలు తాగి మీరు మీ పదవులు కాపాడుతున్నారు, మీ కోట్ల రూపాయలు కాపాడుతున్నారు. త్యాగం చేసింది మేము, ఓట్లు మాయి, సీట్లు మీయా. ఎమ్మెల్యే కావడం ముఖ్యం కాదు, ప్రజాక్షేత్రంలో ప్రజల సేవ చేసి మీ అవసరాలకు అనుగుణంగా మరి మీ వెనువెంటే ఉండి మీ కష్ట సుఖాలతో పంచుకునే ప్రక్రియలో మీ వెనువెంట అవ్వాలని సౌకర్యంగా తెలియజేసుకుంటూ వేములవాడ పట్టణ అభివృద్ధి ముఖ్యంగా, ఎందుకంటే ఏ వృత్తి నడవాలన్నా మరి దేవస్థానం ఇక్కడ మూల కేంద్రం, భక్తులు వస్తేనే వ్యాపారాన్ని బాగుంటాయి, మీకు కూడా బాగుంటుంది. మరి యాత్రికులు రావాలంటే మరి ఇక్కడ 24 గంటలు ఉన్న గుడిని అభివృద్ధి చేసే ప్రక్రియలో మరి గౌరవ శాసనసభ్యులు 32 ఎకరాల భూమిని మరి సేకరించి ఇలా ఒక చెరువునే పక్కకు జరిపి మన తుమ్మ చెట్లు మొలిచిన ఆ చెరువు ప్రాంతాన్ని